ఇటీవల వైఎస్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ బాల్కసుమన్. సమైక్యవాదులంతా ఒక్కటవుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని, నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడతాం. కడపకు ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా, మొత్తం కేబినెట్ అంతా తీసుకొచ్చిన ఇటుకని చెప్పి మాట్లాడతారు. అసలు నీకు కడపకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. నిన్ను తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణలో మంచి పరిపాలన చేయమని. కడపకు పోతా, ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా, షర్మిల గారిని గెలిపిస్తాం. అంటే సమైక్యవాదులంతా ఒక్కటైనటువంటి తీరు కనబడుతూ ఉంది. షర్మిల గారు ఎన్నడూ కూడా జయ తెలంగాణ అనలే. ఆయన తెలంగాణలో తక్కువ గెలుస్తున్నాడు, తెలంగాణ గురించి తక్కువ పని చేస్తున్నాడు, ఆంధ్ర నాయకులను ఎక్కువ గెలుస్తున్నాడు. ఊ అంటే చంద్రబాబు నాయుడుతో మీటింగు, ఊ అంటే షర్మిల గారితో మీటింగు, ఎంతసేపటికి ఆంధ్ర ప్రాంత నాయకుల్ని పోగుడు. అంటే ఆయన పాత బుద్ధి ఇంకా ఓనించుకుంటలేడు, సమైక్య రాష్ట్రంలో ఉన్నా అనే ఫీలింగ్లోనే ఇంకా ఉన్నట్టున్నాడు ఆయన.